అందులో భాగంగా ఈ రోజు మనం ఒక నాలుగైదు వాక్యాలు మనందరం కూడా నేర్చుకుందాం. ఈ రోజు తెలుగు, ఇంగ్లీష్, మణిపురి లాంగ్వేజ్. ఏంటి మణిపురి? ఈ మణిపురి లాంగ్వేజ్ లో వాక్యాలు నేను చెప్తాను, మీ అందరు కూడా చెప్పాలి. ఫస్ట్ తెలుగు, తర్వాత ఇంగ్లీష్, తర్వాత మణిపురి. ఓకే, చెప్పండి. ఫస్ట్ ఇంగ్లీష్ లో హలో, తెలుగులో నమస్కారం, మణిపురిలో కురుంజరి. మణిపురిలో అంటే అర్థం నమస్కారం అని అర్థం. నెక్స్ట్ ఇంగ్లీష్, వాట్ ఈజ్ యువర్ నేమ్? అందరూ చెప్పాలి, గాల్స్ చెప్పట్లేదు. వాట్ ఈజ్ యువర్ నేమ్? నీ పేరేమిటి? అదొంగి మింగ్ కరికౌయి. ఇది మణిపురి. నెక్స్ట్ ఇంగ్లీష్, మై నేమ్ ఈజ్ లక్ష్మి. నా పేరు లక్ష్మి. ఏగి మీంగ్ లక్ష్మీ కౌయి. ఇంగ్లీష్, హౌ ఆర్ యు? తెలుగు, ఎలా ఉన్నారు? మణిపురి, అదున్ను గైరీబ్రా. అంటే అర్థం నువ్వు ఎలా ఉన్నారు మీరు అని చెప్పడానికి మణిపురిలో ఏంటట, అదున్ను గైరీబ్రా. అలాగే ఇంగ్లీష్, ఐఎమ్ ఫైన్, నేను బాగున్నాను. తెలుగు, మణిపురి, ఏను గైరి. ఓకే, ఇలా మనం పాఠశాలలో రోజుకో కొత్త లాంగ్వేజ్ని ఇంట్రడ్యూస్ చేసుకుంటే మన భాషా జ్ఞానం పెరుగుతుంది. బహుభాషా ప్రజ్ఞాశాలు కావచ్చు మీ అందరు కూడా. అందరికీ కూడా మన భారతదేశంలో ఎన్ని భాషలు ఉన్నాయన్నది చాలా మందికి తెలియదు. అందుకని ఒక్కొక్క భాషను ఈ విధంగా ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా మన భారతీయ భాషల మీద ఉన్నటువంటి ఒక మంచి సదుద్దేశాన్ని విద్యార్థులందరికీ కలిగించడానికి భారత ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ.